పండగ చేసుకుంటున్నాము. నెల రోజులు అంటే 31 రోజు నిండు ఉపవాసంతో ఉండి అమ్మవారిని మేము ధ్యానంతో కొలుస్తామండి. ఈ పూజ దేనికి అని అందరికీ అనుమానం రావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా బాగోవాలి అని చెప్పేసి షాపుల్లో భిక్షాటనకి మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు మాకు ఎంతో కొంత దానం చేస్తారు కదండి, ఆ పుణ్యం వాళ్ళకి దక్కాలని చెప్పేసి ప్రతి ఒక్కరు బాగోవాలని మనస్ఫూర్తిగా దీక్షతో ఉండి 31 రోజు ఉపవాసంతో చేసి ఈ మురుగిమాత అమ్మవారిని ధ్యానిస్తూ ఈరోజు జలసా కార్యక్రమంగా మేము చేసుకుంటూ అందరం ఆటపాటలతో సంతోషంగా గడపాలని. ఖాళీ విశాఖపట్నమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా, తర్వాత వేరే వేరే ఊర్ల నుండి కూడా వచ్చే వాళ్ళందరూ కూడా, ప్రతి ఊర్లో ఉన్న సాహుకారులతో సైతం మాకు దానం చేసే ప్రతి ఒక్కరు, అలాగే మాకు సహకరించే వాళ్ళు అందరూ కూడా బాగోవాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుతున్నామండి. బొంబాయి నుండి వచ్చారు, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, తణుకు, నెల్లూరు, కాకినాడ, భీమవరం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖనగరం. మేము ఇక్కడ జల్సా కార్యక్రమం చేసుకుంటున్నాం. జల్సా కార్యక్రమం అంటే 30 రోజులు అవ్వచ్చు, 40 రోజులు అవ్వచ్చు, ఉపవాసాలతో ఉండి హెజ్రాలు దుర్గమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ఉంది కదా, దుర్గమ్మ తల్లి లాగే మురుగిమాతని, మా హెజ్రాలు కొలిసిన మురుగిమాత దేవతను కొలుచుకుంటామండి. కావునంత సందర్భంగా మా విజయవాడ, గుంటూరు, తణుకు, భీమవరం, తర్వాత ప్రతి జిల్లా నుంచి హెజ్రాలు వచ్చి ఉన్నారండి ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఫంక్షన్ అయితే మేము వెళ్తాం, మా ఊర్లో ఫంక్షన్ అయితే వాళ్ళు వస్తారు. పూజ చేసుకుంటాం మేము, మాకు ఇష్టమైన దేవత మురుగిమాత పూజ సందర్భంగా చేసుకున్నాము. సో మాకు చాలామంది దాతలు విరాళాలు ఇచ్చి ఇలా మీరు బాగుండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని మా బ్లెస్సింగ్స్ తీసుకొని ఎంతోమంది పెద్దోళ్ళు, మా గురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని బాగా వెలిపిస్తారు.